అంబేద్కర్ గారు ప్రపంచ జీవిత చరిత్ర చదివిన వ్యక్తి, భారతదేశంలో ఉండేటువంటి అన్ని గ్రంథాలు చదివిన వ్యక్తి, మానవతా విలువలతో దీవించినటువంటి వ్యక్తి, చివరిగా తను అనుకున్నవి సాధించిన తర్వాత మత ప్రస్తావన ఆయన దృష్టికి వచ్చింది. కొందరు దురదృష్టవశాత్తు మా మతములు తీరుతాడు, మా మతములు తీరుతాడని ప్రచారం చేయడం జరిగింది. నిజానికి మతం గురించి ఆయన ఎప్పుడూ ఏనాడో ఆలోచించలేదు. మానవత విలువలతోనే ఆయన జీవితం అంతా కొనసాగింది. ప్రపంచ మానవులంతా ఒకటి అనే దృష్టితోనే జీవించడే తప్ప, రాజ్యాంగం రాసడే తప్ప, వాడు గొప్ప, వీడు గొప్ప, ఈ మతం గొప్ప, ఆ మతం గొప్ప ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. చెయ్యడు కూడాను, అది నా అభిమతం కాదు. అయితే కొందరు అసూయపరులు, ధన మదాంధులు, అరాచక శక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి మా మతములు చేరితే నీకు ఆ పోస్ట్ ఇస్తాం, ఆ పదవి ఇస్తాం, నిన్ను ఆ కుడ్డి మీద గుడిచిపెడతాం, నీకు ఇంత ఇస్తాం, ఇలాంటి ఆశలు చూపారు. నిజంగా ఆయన ఆశ బతుకుడాను? ఆయన ఆశించేవాడే ఉంటే లండన్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, అక్కడే ఉద్యోగాలు సంపాదించి అక్కడే హాయిగా కాలు మీద కాలు వేసుకొని బతికేవాడు వ్యక్తి. అలా కాదు. నా దేశం, నా ప్రజలు, నా వారు, వారు బాగుపడాలి, వారు అభివృద్ధిలో బాగా రావాలి, సమానంగా ఉండాలి. దాని దృష్టితోనే ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి, అన్ని దేశాలు తిరిగి, అన్ని చరిత్రలు తిరిగి, అన్ని గ్రంథాలను పరిశోధించిన వ్యక్తి. ఏ మతంలో చేరుతాడని అనుకుంటున్నారు వీళ్ళు? మా మతంలో చేరితే ఒకటి పేరు వస్తుంది, మా మతం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచానికి వెలుగవుతుంది అనేటువంటి దృష్టి శక్తులు ఆయన్ని వెంటనే. కానీ ఆయన అందరినీ చీదరించాడు, అందరినీ కాదన్నాడు, అందరికీ నయముతో, భయంతో, మంచితో, జనంతో తన వాకచరితను చెప్పి సాగనంపారు. అయితే తాను ఏదో తన ఆత్మ కోసం, తన తృప్తి కోసం, తన సుఖశాంతుల కోసం, తన మనసు ప్రశాంతంగా ఉండడానికోసం ఏదో ఒక మతంలో చేరితే బాగుంటుంది అని అనుకున్నాడు. అంతే, ఉన్న మతం ఎలాగో తనకి మర్యాద లేదు, అందులో ఉండకూడదు అనుకున్నాడు. అందుకే అన్నాడు, నేను హైందవుగా పుట్టిన కానీ హైందవ మతముగా, మతస్థునిగా మరణించను అనేటువంటి ఒక వాక్యాన్ని కూడా వేశాడు కొన్ని సందర్భాల్లో. ఆ విధంగా ఆయన అప్పటికే కొన్ని బౌద్ధ మత గ్రంథాలని అక్కడ సభల్లో బహుకరించడం కొంతమంది సభల్లో జరిగింది కనుక, బుద్ధుని చరిత్ర చదివాడు కనుక, బుద్ధుడు కూడా నిరాడంబరుడు కనుక అహింస, శాంతి ఇలాంటి వచనాలు ఆయనలో ఉన్నాయి కనుక, ఎక్కడ మానవుని హింసించే విధంగా ప్రవర్తనలు లేవు కనుక, నాది అనేటువంటి పదం లేదు కనుక, మిగతా గ్రంథంలో మేము, మయము, మేము అధిపతులము, మేము పీఠాధిపతులము, మా ఇది ఇలాంటివి వ్యత్యాసాలు ఉన్నాయి కనుక అది నచ్చలేక లక్షలాది మంది సమక్షంలో ఆయన తనకు నచ్చిన మతాన్ని తన భార్యతో సహా బౌద్ధ మతం స్వీకరించడం జరిగింది. అందులో శాంతి ఉండదని, శాంతి ఆయనకి లక్షణమని, జీవితం ప్రశాంతంగా కొనసాగుతుందని, సమాజం మొత్తం బాగుపడుతుందని ఆ నచ్చిన వాళ్ళంతా దీనిలోనే జీవిస్తే బాగుంటుందని సంబోధనిస్తూ బౌద్ధ మతం స్వీకరించి తన అనుయాయులు కూడా ఎంతోమంది తన ఎంట రావగా వాళ్ళని కూడా బౌద్ధములు స్వీకరింపజేశాడు. సమాజాన్ని కూడా అదే ఆయన బోధించాడు. బౌద్ధ మతమే భారతదేశానికి శరణ్యం అనేటువంటి బోధన ఆయన చేసి తను స్వీకరించడం జరిగింది.